Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ మధ్య కాలంలోనే ఈ విషయం కూడా ఈ మధ్య కాలంలో పేపర్లలో వచ్చింది కాబట్టి టీవీలలో ఎక్కువగా ప్రత్యర్థులు వాళ్ళ యెల్లో మీడియాలో ఎక్కువగా చూపిస్తూ ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నా. ఎక్కడో బ్రెజిల్ నుంచి మన విశాఖకు చంద్రబాబు వదిన గారి చుట్టం తన కంపెనీకి డ్రైయీస్ట్ పేరుతో డ్రగ్స్ అంటే మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తూ ఉంటే ఈ మధ్యకాలంలోనే సిబిఐ వాళ్ళు రేడ్ చేశారు. ఈ రేడ్ జరిగింది అని చెప్పి తెలిసిన వెంటనే క్షణాల్లోనే యెల్లో బ్రదర్స్ అందరూ కూడా ఉలిక్కిపడ్డారు. వారి బ్రదర్ దొరికిపోయాడని తెలిసిన వెంటనే దొరికితే తమ బ్రదర్ కాదని, దొరికాడు కనుక వారు మన బ్రదర్స్ అని, మన మీద నెట్టేయటానికి కూడా క్షణాల్లోనే కూడా వీళ్ళంతా కూడా రెడీ అయిపోయారు. తీరా చూస్తే వారు ఎవరయ్యారంటే సాక్షాత్తు మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారి వదినమ్మ గారి కొడుకు వియంకుడు. ఆ కంపెనీలోనే గతంలో డైరెక్టర్లు, భాగస్వాములు, బాబు బంధువులు, ఆత్మ బంధువులు, బాబు నిలబెట్టిన ఎంపీ అభ్యర్థులకు మరీ దగ్గరగా వీళ్ళకందరికీ బంధుత్వాలు కూడా ఉన్నాయి. నేరం అంటూ జరిగితే అది చేసింది వారు, తోసేది మన మీద. ఎక్కడన్నా జరుగు నేరం, ఎక్కడన్నా ఏదైనా జరుగు, బురద జల్లడానికి మాత్రం వెంటనే రెడీ అవుతారు ఒక చంద్రబాబు, ఓ దత్తపుత్రుడు. వీరిద్దరికి తోడవుతారు ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5. వీళ్ళంతా కూడా ఓ యెల్లో బ్యాచ్ తయారవుతారు. తయారైపోయి నేరం అంటూ జరిగితే అది చేసింది వారు, తోసేది మాత్రం మన మీద. ఇదే చంద్రబాబు ఆయన మనుషులు గత 45 సంవత్సరాలుగా ఈ గడ్డ మీద నడుపుతున్న క్షుద్ర రాజకీయాలు కూడా ఈ 45 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం.